Our mic, your voice. మనతో పాటు ఉన్నది సిబిఐ జనరల్ సెక్రటరీ స్టేట్ జనరల్ సెక్రటరీ సమశివ గారు ఉన్నారు. నమస్తే సార్. నమస్తే సార్. ఎలా జరుగుతుంది సార్ ప్రచారం? ఎలా ఉంది ప్రచారం? బాగా జరుగుతుంది. సిపిఐ, సిపిఎం అలాగే టిఆర్ఎస్ మూడు పార్టీలు సయోధ్యతో కలిసిమెలిసి ఒకే పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తున్నారు. అలాగే టిఆర్ఎస్ గెలుపు కమ్యూనిస్టులు గెలుపుగా భావిస్తున్నారు. ఎప్పుడూ లేనంత ఐక్యతతో ఇవాళ నడుస్తున్నారు. ఈ ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గారిని మంచి స్పష్టమైన మెజార్టీతో గెలిపించడానికి సంసిద్ధంగా తిరుగుతూ ఉన్నారు. ఎటువంటి పరపత్యాలు లేకుండా అందువలన ఈ ఎన్నికల్లో ప్రభాకర్ రెడ్డి గారు గెలుపు ఖాయం. రాజగోపాల్ రెడ్డి గారు ఆయన ఓడిపోవటం ఖాయం. మూడో స్థానంలోకి ఖచ్చితంగా నిన్న మొన్నటి వరకు రెండో స్థానం అనే భావన ఉంది. కానీ వాతావరణం చూస్తున్న తర్వాత అతని మాటలు, అతని ప్రవర్తన, అటు అతను ఓడిపోతాం అనేటువంటి ఆ భావంలో నుంచి వచ్చేటువంటి ఆ మాటలు అవి చూసిన తర్వాత ఇంకేదో జ్వరం అంటున్నారు సార్, అది వ్యక్తిగతం. కానీ వాతావరణం చూస్తే మాత్రం రాజగోపాల్ రెడ్డి కానీ బీజేపీ కానీ థర్డ్ ప్లేస్కి వెళ్ళేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పుడు మునుగోడు నియోజకవర్గం ఈ సీట్ అనేది సిపిఐ అడ్డ దాదాపు 25 సంవత్సరాలు పరిపాలించారు కదా సార్, ఇది మీరు కాకుండా ఇతర పార్టీలకు ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఇది ఖచ్చితంగా సిపిఐ ఇదే. ఇప్పుడు కాదు, మళ్ళీ రేపైనా మళ్ళీ మాది మాకే వస్తుంది. కానీ ఇప్పుడు ఈ ఉప ఎన్నిక అనేసరికి ఇందులో డబ్బు చాలా ప్రాధాన్యత వహిస్తూ ఉంది. ఎన్నికలు అనేవి వాళ్ళ కార్పొరేట్ ఎన్నికలాగా అయ్యాయి. ఈ పరిస్థితులు మనం చూసాం. అందువలన మేము పోటీ చేయటం ద్వారా టిఆర్ఎస్ ఓడిపోయి సిపిఐ కూడా ఓడిపోయే ప్రమాదం కూడా ఉంది. అందువలన మేము బలమైనటువంటి బీజేపీని నిలవరించగలిగిన శక్తివంతమైనటువంటి పార్టీగా ఉన్న టిఆర్ఎస్ సపోర్ట్ చేస్తే మా ధర్మ కర్తవ్యం పరిపూర్తి అవుతుందనే ఆలోచనతో, ఎందువల్లంటే బీజేపీ అనేది దేశానికి పట్టి పీడిస్తున్నటువంటి ఒక గ్రహణంలాగా అది ఉంది, దాన్ని ఓడించడమే కర్తవ్యంగా భావించాం. మా బలాన్ని మేము రుజువు చేసుకోవడానికి మళ్ళీ రేపు స్థానిక సంస్థలు ఉంటాయి, మండలాలు ఉంటాయి, పంచాయతీలు ఉంటాయి. అదేవిధంగా ఆ విధంగా మేము మా సొంత కాళ్ళ మీద నిలబడి రేపు జనరల్ ఎన్నికల్లో మళ్ళీ అవసరం అనుకుంటే ఈ సీటు కూడా మేము అడుగుతాం. అడగటంలో తప్పేం లేదు. గతంలో కూడా ఒకసారి కాంగ్రెస్కి ఇచ్చారు ఇక్కడ 78లో, తర్వాత మళ్ళీ సిపిఐ తీసుకోవడం జరిగింది. అట్లా రాష్ట్రంలో ఒక్కోసారి ఇంకోళ్ళకి పొత్తుల్లో ఇస్తూ ఉంటాం. ఇప్పుడైతే బీజేపీ అనేది అత్యంత ప్రమాదకరమైన పార్టీ. వాళ్ళ ఉద్దేశమే దీన్ని కావాలని ఖాళీ చేయించారు మునుగోడుని, కావాలని రాజగోపాల్ రెడ్డిని రాజీనామా చేపించి తద్వారా 100 కోట్లు ఇక్కడ ఖర్చు చేసి గెలవటం ద్వారా తెలంగాణలో కూడా మన ఏదో హుజూరాబాద్లో లేదా ఇంకో చోట అది ఆయా పరిస్థితులను బట్టి గెలవగానే మొత్తం తెలంగాణ మొత్తం మా వైపు ఉందనే భావన కల్పించి ఆ విధంగా కల్పించడం ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో ఇవాళ బీజేపీ అత్యంత బలహీనంగా ఉన్నటువంటి పార్టీ, ఇక్కడ 1-2 స్థానాలు గెలవటం ద్వారా దక్షిణాది రాష్ట్రాల్లో కూడా మేము బలమైన పార్టీ అని రుజువు చేసుకోవాలన్నటువంటి కుట్రలో భాగంగానే రాజగోపాల్ రెడ్డిని రాజీనామా చేయించడం జరిగింది. ఇవన్నీ పరిస్థితులను అవగాహన చేసుకుని మేము ఖచ్చితంగా బీజేపీ అనేదాన్ని మొగ్గలోనే తుంచేయాలి, ఆ కమలం అనేదాన్ని మొగ్గలోనే తుంచేయాలి. కమలం అంటే మంచి కమలం కాదు, ఇది విషతుల్యమైనటువంటి కమలం, ఇది కరోనా పట్టినటువంటి కమలం. ఈ కమలాన్ని మొగ్గలోని తుంచివేయటం ద్వారా తెలంగాణలో బీజేపీ అనేటువంటి పాపం లేకుండా చేయాలనేటువంటి ఒక దీక్షతో, ఒక ధర్మ నిష్టతో, ధర్మ కర్తవ్యంతోనే మేము బలమైన పార్టీ అయినప్పటికి కూడా మేము టిఆర్ఎస్కు సపోర్ట్ చేస్తున్నాం. వామపక్షాలు నాకు తెలిసి గవర్నమెంట్కి ఎప్పుడైనా ఎగ్నెస్ట్గానే ప్రజల కోసం పోరాడిన ఎగ్నెస్ట్గా పోరాడి, కానీ ఈసారి ఎందుకని మీరు సపోర్ట్ చేయాలనుకుంటారు? అంటే ఇప్పుడు బీజేపీ కూడా ఇక్కడ ప్రతిపక్షంలో ఉంది, గవర్నమెంట్లో లేదు కదా, ఎప్పుడైనా ప్రతిపక్షంగానే ఉండేది, మీరు ఎందుకు సపోర్ట్ చేయాలనుకుంటున్నారు సార్? బీజేపీ అనేది దేశాన్ని పరిపాలిస్తుంది, అందుకని ఈ దేశం మొత్తంలో అది పాలక పార్టీ, ఇక్కడ లేదనే పాయింట్ కాదు. ఇక ఇక్కడ టిఆర్ఎస్కి అధికార పార్టీకి మీరు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు ప్రతిపక్షంగా? ప్రతిపక్షం ఎప్పుడు మా పాత్ర మాకే ఉంటుంది. నేను మొన్నటి వరకు టిఆర్ఎస్ తప్పులేమన్నా ఉన్నా, టిఆర్ఎస్ ప్రజా వ్యతిరేక విధానాలు ఉన్నా ఖచ్చితంగా పోరాటం చేసిందే కమ్యూనిస్టులం. పోడు భూముల సమస్య పైన కానీ, మున్సిపల్ కార్మికుల సమస్య పైన కానీ, లేకపోతే ఆర్టీసీ సమస్యలపైన కానీ మరి ఎవరు చేయలేదు. బీజేపీలే చేయలేదు, ఇంకెవరు చేయలేదు, కమ్యూనిస్టులుగా మేమే చేశాం. అయితే ఆ పోరాటం వేరు, ఇది ఎన్నికల పోరాటం. ఈ ఎన్నికల పోరాటంలో ఇది మొదటిసారి కాదు, మేము ఇంతకుముందు కూడా టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం. అధికార పార్టీ అది టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు కూడా సమస్యల మీద పోరాటం చేశాం,
ఎన్నికలు వచ్చినప్పుడు పొత్తు పెట్టుకున్నాం, మళ్ళీ ఎన్నికలు అయిపోయిన తర్వాత మళ్ళీ సమస్యలపైన మేము పోరాటం కూడా చేయటం జరిగింది. అదేవిధంగా మేము ఒక్కడమే కాదు, అసలు పొత్తు లేని పార్టీ ఈ దేశంలో ఎక్కడైనా ఉందా అని మేము అడుగుతున్నాం. బీజేపీ ఉంది, బీజేపీ పొత్తు లేకుండా ఉందా? ఎన్డీఏలో 16 పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ పొత్తు లేకుండా ఉందా? ఎవరైనా సరే భారతదేశంలో ఇప్పుడున్న భౌతిక పరిస్థితుల్లో ఒక పార్టీ మరొక పార్టీతో భావజాలం సారూప్యత ఉన్నటువంటి పార్టీతో అభిప్రాయాలు కలిసేటువంటి పార్టీతో కొన్ని అంశాలపైన కలిస్తే ఆ ప్రకారంగా పొత్తులు ఉంటాయి. మేము అంత టీఆర్ఎస్ భావాలు మాయి ఒకటే అయ్యి మేము చెప్పినట్టే టీఆర్ఎస్, టీఆర్ఎస్ చెప్పినట్టు మేము నడిస్తే ఒకే పార్టీ అయ్యేవాళ్ళం. ఒకే పార్టీగా లేదు కదా, ఇప్పుడు కొన్ని అంశాల వరకు కలిసాం. ఆ ప్రకారంగా మేము టీఆర్ఎస్ సపోర్ట్ చేయాలి. అంటే ఇప్పుడు మొన్నటిదాకా టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సపోర్టెడ్గా ఉంది కదా సార్? ఇప్పుడు మొన్నటిదాకా టీఆర్ఎస్ పార్టీ బీజేపీకి సపోర్టెడ్గా ఉండింది. రైతు మన రైతులకు కూడా ఆ బిల్లు కూడా సపోర్ట్ చేసింది, ప్రతి విషయంలో సపోర్ట్ చేసింది. మళ్ళీ ఈ మధ్యన స్టేట్ గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి ఏమన్నా చెడింది, వాళ్ళు చెడిపోవడం వాళ్ళ చెడిపోయింది. కానీ మీరు సపోర్ట్ ఎట్లా చేశారు? అంటే వాళ్ళు సపోర్ట్ చేశారు మొన్నటిదాకా గవర్నమెంట్కి, బీజేపీ గవర్నమెంట్కి వాళ్ళే సపోర్ట్ చేశారు కదా. మేము కోరేది అదే, ఆ సపోర్ట్ చేసిన వాళ్ళు బయటికి రావాలని మేము కోరుతున్నాం. బీజేపీకి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కళ్ళని, ఇప్పుడు నితీష్ కుమార్ యాదవ్ ఉంది బీహారు, నితీష్ కుమార్ యాదవ్తో కమ్యూనిస్టులుగా మేము ఎప్పటి నుంచో చెప్తున్నాం, బీజేపీని నమ్మితే మునిగిపోతాం, నువ్వు బయటికి రా అని. ఓ చెడ్డ పార్టీని నమ్మినటువంటి వాళ్ళని తెలియనితనంతోనూ లేకపోతే ఇంకే కేసీఆర్ అనేసార్లు చెప్పాడు మాది కొత్త ప్రభుత్వం వాళ్ళతో తగువెందుకు అంటే భయంతో సపోర్ట్ చేశాడు. నువ్వు ఆ భయపడొద్దని చెప్పి మాలాంటి వాళ్ళు ఇతర కమ్యూనిస్ట్ పార్టీలు లేకపోతే ఇతర ప్రజాస్వామిక ప్రజాతంత్ర పార్టీలు ఇవన్నీ చెప్పిన తర్వాత అతనికి కూడా భయం వచ్చింది, ఇంకా ముంచేస్తారేమోనని బయటకు వచ్చాడు. వచ్చిన వాళ్ళకి స్వాగతం పలుకుతాం, చెడ్డవాళ్ళతో ఇంకా అందరిని తీసుకెళ్ళి కలపం. చెడ్డవాళ్ళల్లో ఎవడన్నా ఉంటే నువ్వు చెడిపోతావురా బయటికి రా అని చెప్పి పిలుస్తాం ఎవరినైనా, మనం కూడా చూస్తూ ఉంటాం కదా. ఆ పద్ధతుల్లో కేసీఆర్ బయటకు వచ్చాడు కాబట్టి మేము స్వాగతిస్తున్నాం. అందులోనే కలిసి ఉంటే ఎట్టి పరిస్థితుల్లో మీకు తెలుసు, పాత విషయాలు మీకు కొన్ని చెప్పాలి. టీడీపీ మేము కలిసి ఉన్న తరుణంలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న తర్వాత 99లో టీడీపీతో పొత్తు లేదు మాకు. అదే పద్ధతిలో 2004లో టీడీపీతో పొత్తు లేదు మాకు. ఎందుకంటే బీజేపీతో కలిసింది, బీజేపీని వదిలేసిన తర్వాత 2009లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం. అది అట్లా రాజకీయంగా మా ప్రథమ శత్రువు మాకు కానీ దేశానికి కానీ దేశ ప్రజలకు కానీ ప్రథమ శత్రువు ఏదైనా ఉందంటే బీజేపీ. సైద్ధాంతికంగా బీజేపీతో ఎవరు వ్యతిరేకించినా సరే ఆ కొన్ని అంశాలపైన మా అభిప్రాయాలు వాళ్ళ అభిప్రాయాలు కలిస్తే ఖచ్చితంగా అటువంటి వ్యతిరేకించే టీఆర్ఎస్ లాంటి పార్టీలతో పొత్తు కలుస్తాం. కాంగ్రెస్ తోటి కలవచ్చు, కాంగ్రెస్ కూడా ప్రతిపక్షంలో ఉంది కదా సార్, కాంగ్రెస్ కూడా బీజేపీ వ్యతిరేకిస్తుంది కదా, కాంగ్రెస్ తోటి కలవచ్చు కదా? కాంగ్రెస్ మీరు చూస్తున్నారు కదా కాంగ్రెస్ పరిస్థితి. అంటే ఇక్కడ అడ్డా కాంగ్రెస్ది లేదా సిపిఐ ఇది ఉండే ఇదే కాంగ్రెస్, మేము కూడా 2019లో మీరే సపోర్ట్ కూడా ఇదే కాంగ్రెస్, మేము కూడా ఒకసారి పోటీ చేసుకున్నాం. ఇదే కాంగ్రెస్ మీద మేము అనేక సార్లు గెలిచాం, ఒకసారి కాదు, ఒక్కసారి కాంగ్రెస్కు 78 సపోర్ట్ చేశాం. మిగిలిన అన్ని సార్లు కాంగ్రెస్ మీదే ఇక్కడ సిపిఐగా గెలవటం జరిగింది. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ని నమ్మటం అంటే కాంగ్రెస్ వాళ్ళని వాళ్ళే మోసం చేసుకుంటారు. తర్వాత పోయినసారి మా వాళ్ళందరూ ఇంతకుముందు మా పల్లా గారు ఎమ్మెల్యే చేశాడు, యాదగిరిరావు గారు ఎమ్మెల్యేగా చేశారు, అయినా సరే ఇటువంటి బ్యాక్గ్రౌండ్లోనే కాంగ్రెస్ సపోర్ట్ చేశాం. కానీ సపోర్ట్ చేస్తే ఆ కాంగ్రెస్సే మా లోకల్ ఎన్నికల్లో కానీ రాజగోపాల్ రెడ్డి కానీ కాంగ్రెస్ కానీ మమ్మల్ని స్థానిక సంస్థల్లో కానీ ఎటువంటి సపోర్ట్ ఇవ్వలేదు. పోనీ ఇవన్నీ మర్చిపోయి ఒకవేళ చేద్దామనంటే అది మునిగిపోయే పడవలాగా ఉంటుంది. కాబట్టి అటువంటి మేము ఇందాక మొదట్లో చెప్పాను మీకు, బీజేపీని ఓడించే బలమైన పార్టీ ఏది ఉంటే దానికి కలుస్తాం. ఇవాళ దేశంలో ఉందనుకోండి, భారతదేశంలో అక్కడ అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉంటుంది, అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్ ఉన్నప్పుడు రేపు పార్లమెంటు ఆ సమయం వచ్చినప్పుడు అన్ని రాష్ట్రాలు పొందికి ఏర్పడినప్పుడు కాంగ్రెస్తో కూడిన ఫ్రంట్ ఉండాలని మేము చెప్తున్నాం. ఇక్కడ వచ్చేసరికి కాంగ్రెస్ శక్తి చాలదు, అందువలన టీఆర్ఎస్ దాన్ని ఓడిస్తుందనే విశ్వాసంతో టీఆర్ఎస్తో కలుస్తాం. అంటే ఇప్పుడు ఎందుకు అడుగుతున్నా అంటే మిమ్మల్ని ఇప్పుడు మన ఇప్పుడు ఏదైనా ఉద్యమాలు అంటే ఏదైనా అన్యాయాలు జరిగినాయి అనుకోండి, ఇప్పుడు ఫేస్బుక్లలో కానీ యూట్యూబ్లలో కానీ ఏమంటున్నారంటే ప్రజలు నార్మల్గా చదువుకున్న పిల్లలతో సహా మళ్ళీ నక్సలిజం మళ్ళీ పైకొస్తే బాగుండు, ఈ యొక్క అన్యాయాలను అరికట్టనీకి అనే ఒక ఉద్దేశం వస్తుందన్నమాట కామన్గా జనాల్లో వస్తుంది. ఇప్పుడు మీ ప్రాబల్యం అనేది సిపిఐ కామ్రేడ్ ప్రాబ్లం అనేది తగ్గుతున్నది, కానీ సొంతంగా జనాల్లో స్వచ్ఛందంగా వస్తుంది. ఇప్పుడు ఈ టైంలో మీరు సొంతంగా ఎక్కడైతే మీకు ప్రాబల్యం ఎక్కువ ఉందో అక్కడ మీరు సొంతంగా పోటీ చేసి ఉంటే గాక ఇంకా ఎక్కువ ఉంటుంది కదా, అది గెలిచినా ఓడినా
ఓటింగ్ శాతం ఓడినా గెలిచినా ఎక్కువ ఉంటుంది కదా. ఇక్కడనే మీరు వేరే వాళ్ళకి ఇచ్చితే కొంచెం ప్రజల్లో కానీ ఇప్పుడు సానుభూతి పరులకు కానీ కొంచెం వెనుకడు చేసే అవకాశం లేదంటారా? ఇప్పుడు నక్సల్స్ కూడా మా వాళ్ళే, మా నుంచి పోయిన వాళ్ళే, మాకంటే పెద్ద వేరత్వం ఉండాళ్ళేం కాదు. నక్సల్స్ కూడా ఒక్కోసారి ఎత్తుగడలు అనుసరిస్తారు. ఇది ఎత్తుగడ నెంబర్ వన్, ఇది ఎత్తుగడ నెంబర్ టూ. ఇక్కడ మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తే కమ్యూనిస్ట్ పార్టీ మా ప్రాభవం అయిపోయింది ఏదో అంటున్నారు. మా ప్రాభవం అయిపోతే, కమ్యూనిస్టుల బలం తగ్గితే, కమ్యూనిస్టు ప్రభావం లేకపోతే ఇవాళ మా చుట్టూ ఎందుకు తిరుగుతున్నారు? ఇది ఒకసారి పొత్తు చేయటం అంటే మొత్తం మిమ్మల్ని మేము వదిలేసుకున్నట్లు కాదు. ఇంతకుముందు చాలాసార్లు పొత్తులు చేసాం, మళ్ళీ గెలిచాం. పడిలేసినటువంటి కెరటం లాగా మళ్ళీ లేస్తాం. మీరేం కంగారు పడకండి, మళ్ళీ కమ్యూనిస్టులు కమ్యూనిస్టులుగానే ఉంటాం. ఈ ఎత్తుగడలో భారతదేశం స్వాతంత్రం వచ్చినాక మేము ఎప్పుడు అధికారంలో రాలేదు కదా, రాకపోయినా బతికున్నాక 97 ఏళ్ళు, ఇంకా 3 ఏళ్లలో ఇంకా ఫుల్గా 100 ఏళ్ళు అవుతుంది కదా. ఆ మిగిలిన అధికారంలో ఉంటే లేకపోతే పోతాయి, మాది అట్లా కాదు. అందువలన ఎన్నికలు ఒకదాన్ని మీరు బేరేజ్ చేసుకుని జనం నక్సలైట్లు కావాలనుకుంటున్నారు. మీకేం తెలుసు, నక్సలైట్లు ఆ జనమే మా దానిలోకి వస్తున్నారు. ఇవాళ సిపిఐయే ఉండాలి అనే ఉద్దేశంతో అనేక కార్మిక సంఘాలు, వందల మంది, వేల మంది, లక్షల మంది కూడా భారతదేశం కోట్ల మంది కార్మికులు ఏఐటీసీ కింద ఉన్నారు. అంటే ఎక్కడ తగ్గాలో, ఎక్కడ పెరగాలో కమ్యూనిస్ట్ పార్టీకి తెలుసు. ఎక్కడ అవసరం అనుకుంటే ఒక స్టెప్ వెనక్కేయాలో, అవసరం అనుకుంటే 3 స్టెప్లు ఎలా ముందుకేయాలో. కేవలం రాజకీయ ఎత్తుగడ అంటారు? ఎస్, ఎత్తుగడ మాత్రమే. రాజకీయ పొత్తులు అనేవి ఇచ్చిపుచ్చుకునే దూరంలో ఉంటాయి, బేషరతుగా ఉండదు. ఇప్పుడు పరిస్థితి, ఎన్నికలు బీజేపీని ఓడించాలనే మొదటి లక్ష్యం ప్రకారం మా కార్యదర్శి గారు చెప్పారు. ఇప్పుడు కాంగ్రెస్కి ఎందుకు చేయలేదని మీరు ఒక ప్రశ్న వేశారు మమ్మల్ని. 2014లో 2018లో కాంగ్రెస్తోనే మా స్నేహం, కానీ కాంగ్రెస్ ఏం చేసింది? స్నేహధర్మాన్ని పాటించలే. రెండు ఎన్నికల్లో కూడా స్నేహధర్మాన్ని పాటించలే కాంగ్రెస్. ఇప్పుడు పోటీ చేస్తున్న రాజగోపాల్ రెడ్డి గారికి కూడా మా వాళ్ళందరూ సపోర్ట్ చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఖచ్చితంగా నేను సిపిఐకి నేను అండగా ఉంటానని చెప్పాడు. మా సిట్టింగ్ స్థానాలు మాకు ఇవ్వలేదు, మాకు అన్ని స్థానాల్లో పోటీ పెట్టాడు. ఆయన ఎక్కడ స్నేహధర్మాన్ని పాటించాడు? అందువల్ల కాంగ్రెసు క్రమశిక్షణగా పెట్టగలిగే స్థితిలో నాయకత్వం ఇవాళ లేదు. ఇప్పుడు మొదటిసారిగా టీఆర్ఎస్తో ఉద్యమంలో కలిసి పనిచేసినాం, కానీ రాజకీయంగా మేము ఎప్పుడు ఎన్నికల్లో కలిసి పనిచేయలేదు. మొదటిసారి వాళ్ళ ఆహ్వానం వచ్చింది, ఇవాళ కలిసి పనిచేద్దాం, బీజేపీ ప్రమాదానికి గుర్తు చేశారు. మేము కూడా అదే చేశాం. ఈ ఎన్నికల కంటే ముందే కేసీఆర్ గారు పిలిచాడు మమ్మల్ని, పిలిచి బీజేపీకి వ్యతిరేకంగా మనం అందరం కలిసి పనిచేయాల్సిన అవసరం ఉంది. అయితే మా రాష్ట్ర కార్యదర్శి గారు చెప్పినట్టుగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ మినహాయించి ఆయన బీజేపీకి, కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఒక ఫ్రంట్ ఉండాలనే అభిప్రాయంతో కేసీఆర్ గారు ఉన్నారు. అది ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యేది కాదు. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పరిస్థితి వేరు. దేశంలో కాంగ్రెస్ లేకుండా బీజేపీకి ప్రత్యామ్నాయాన్ని సృష్టిస్తామని చెప్పే పరిస్థితి ఇప్పుడు లేదు. ప్రాంతీయ పార్టీలు అనేవి బీజేపీకి వ్యతిరేకంగా ఉంటాయి, కానీ వాళ్ళు ఎంతసేపు ఉంటారు, ఎట్లా ఉంటారు అనేది మనం గ్యారంటీగా చెప్పలేం అని మేము ఆయన వారికే స్పష్టంగా చెప్పాం. ఇప్పుడు మీకు స్నేహితులు కనబడవచ్చు, కానీ వాళ్ళు మీ స్నేహితులు ఎంతసేపు మీ ఏంటో ప్రయాణం చేస్తారు, అది ఆలోచించుకోవాలి. ఈ రాష్ట్రంలో మీరు కాంగ్రెస్కి వ్యతిరేకంగా ఉండండి, మాకు అభ్యంతరం లేదు. మేము కూడా నీతో ఉంటాం ఈ రాష్ట్రం వరకు, కానీ దేశస్థాయిలో కాంగ్రెస్ను మినహాయించాలంటే ఇప్పటికిప్పుడు సాధ్యమయ్యేది కాదని చెప్పాం. ఒక పొలిటికల్ లైన్ మీద ఉంటుంది సిపిఐ ఆలోచన, ఒక రాజకీయ విధానం మీద మేము ముందుకు పోతుంటాం. ఇప్పుడు ఈ స్నేహబంధం అనేది ఉప ఎన్నికతోటైనా ఇంకా ముందు కూడా కొనసాగే అవకాశం? అది ఇప్పుడే మేమేం చెప్పలేం, అది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది, మా మీద ఆధారపడి ఉంటుంది. ఎందుకు వేసిందండి ఇప్పుడు ఇది? ఇప్పుడు ఆర్టీసీ కార్మికుల సమస్యలు ఉన్నాయి, వాళ్ళు చేస్తున్నారు, విఆర్ఎల్ చేస్తున్నారు, జూనియర్ నర్సులు ఏదైతే ఉన్నారో వాళ్ళు చేస్తున్నారు, ఇప్పుడు మళ్ళీ ఫీల్డ్ అసిస్టెంట్లు మొన్నటిదాకా చేస్తున్నారు. అంటే ఎవరైతే కార్మికులు ఉన్నారో, వామపక్షాలు అనేవి కార్మిక పక్షంగా ఉంటాయి, ప్రజల పక్షంగా ఉంటాయి, వీళ్ళే సపోర్ట్ చేస్తే ప్రజలకు అండగా ఎవరు, ప్రజల తరఫున పోరాడేది ఎవరు గవర్నమెంట్? మేము అండగా ఉన్నా అభిప్రాయాలను ఎప్పుడు వ్యక్తీకరిస్తూనే ఉంటాం, వాళ్ళ సమస్యలను ఎప్పుడు మేము వాళ్ళ దృష్టికి తీసుకొస్తూనే ఉంటాం. ఇప్పుడు ఆర్టీసీ సమస్య వచ్చినప్పుడు మా ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ పోరాటం చేస్తుంది, వాళ్ళకి మద్దతుగా మేము కమ్యూనిస్ట్ పార్టీ మద్దతు ఉంటున్నాం. మేము అవేం పక్కకు పెట్టాం, అవి సపోర్ట్ చేయకుండా మేము ఎంట ఉంటామని చెప్పాం. ఐక్యత పోరాటం మా నినాదం. రాజకీయ సమస్యలు ఐక్యమవుతాం, ప్రజా సమస్యలు పోరాటాలు నిర్వహిస్తాం, అది మా లక్ష్యం. అందువల్ల ఐక్యత పోరాటం అనేది మా నినాదం. మంచిని మంచనాల, చెడును చెడనాల,
అంతే తప్ప గాడిని చూపించి గుర్రం గుర్రాన్ని చూపించి గాడిదని అనేది పార్టీ కాదు మాది. ఇది గుర్రం అంటాం, గుర్రాన్ని గాడిదని గాడిద అంటాం. అంతే, అది వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఆయన మాకు అనేక సమస్యలు చెప్పాడు, గతం గురించి ఆలోచించాల్సిన పని లేదు. ఇప్పుడు మేము ప్రజా సమస్యలు పరిష్కారం చేస్తాను ఖచ్చితంగా. ఇప్పుడు మునుగోడు నియోజకవర్గ అభివృద్ధిలో నేను ఖచ్చితంగా మీతో కలిసి పనిచేస్తానని చెప్పాడు. చూద్దాం, ఇప్పుడు ఒక సంవత్సరం తర్వాత మళ్ళీ ఎన్నికలు వస్తాయి. ఇప్పుడు ఇప్పుడు మీరు కలిశారు కదా, ఇక్కడ మునుగోడులో ఉన్న ఇప్పుడు భూ నిర్వాసితులు ఉన్నారు కదా, వాళ్ళ గురించి చూడు మీరు ఏమైనా గవర్నమెంట్ చూడ ఏమైనా హామీ ఏమైనా తీసుకున్నారా? మేము ఈ ఎన్నికల్లో అంతకుముందు కూడా మేము డిమాండ్ చేస్తూనే ఉన్నాం, పోరాటాలు నిర్వహిస్తూనే ఉన్నాం. అది మా శాశ్వత ఎజెండా. మొట్టమొదటి నిర్వాసితుల సమస్య పరిష్కారం చేసి ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టాలనేది కమ్యూనిస్ట్ పార్టీ డిమాండ్. ఎప్పుడు మా ఎజెండా అది, పర్మనెంట్ ఎజెండా. అయితే ఆ నిర్వాసితుల సమస్య అనేది ఇప్పుడు మేము వదిలిపెట్టే సమస్య ఎందుకుంటే ఖచ్చితంగా దాని తర్వాతనైనా మేము పోరాటం నిర్వహిస్తున్నాం. వాళ్ళు కొంచెం దూరం అయినట్టేనా ఇప్పుడు వాళ్ళు ఓటర్లు? ఎందుకంటే వాళ్ళు కాంగ్రెస్తో పాటు మొన్న నేను చూశాను అనమాట, ఇక్కడికి వచ్చారు, నామినేషన్ ఇంటికి వచ్చారు. సంతోషులు ఉంటారు, శాశ్వతంగా ఏదో మేము అరచేతిలో పోయకుండా చూపించే వాళ్ళం కాదు. ఇప్పుడు ఆ కాంగ్రెస్ వాళ్ళు ఏం చేస్తారు ఇప్పుడు? వాళ్ళు వాళ్ళతో ఏమవుతుంది? ఈ భూ నిర్వాసితుల సమస్యని ఇప్పటివరకు ఎందుకు చేయలేకపోయారు? రేపు ఏం చేస్తారు వాళ్ళు? కాబట్టి అది మళ్ళీ ప్రభుత్వంతో మేము పోరాటం చేస్తాం, దాన్ని పరిష్కారం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు ఒకటే, భూ నిర్వాసితుల అనేది సమస్య ఎక్కడొచ్చింది అక్కడ? ఇప్పుడు ఇండ్లు కోల్పోయే భూమి కోల్పోయి ఇండ్లు కోల్పోయిన వాళ్ళకు ఇప్పుడు పరిహారం ఇవ్వడం లేదు. భూమి పోయింది వాళ్ళది, ఇండ్లు పోలేదు, వాళ్ళకు పరిహారం రావడం లేదు. అయితే ఇప్పుడు చట్టం లేదు, చట్టంలో లేదు అది. అయితే దాన్ని మేము డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వం ఒక మెట్టు దిగి వచ్చింది, ఏమంటుంది, మీ సొంత స్థలం ఉంటే మేము ఆ డబుల్ బెడ్రూమ్లకు ఏదైతే డబ్బులు ఇస్తున్నామో ఆ డబుల్ బెడ్రూమ్లు ఇస్తాం. ఆర్ఎన్ఆర్ ప్యాకేజ్ ఇవ్వలేము కానీ ఆ డబుల్ బెడ్రూమ్కి ఇచ్చే డబ్బులు, మీ సొంత స్థలం ఉంటే మీకు డబ్బులు ఇస్తాం, మీరు ఇండ్లు కట్టుకోండి అని చెప్తున్నారు. దిగి వచ్చినట్టేగా, ప్రభుత్వం అంగీకరించినట్టే కదా. వీళ్ళు నిర్వాసితులను మేము కన్విన్స్ చేస్తాం. ఇప్పుడు నిర్వాసితుల సమస్య ఏమొచ్చిందంటే, మాకు ఆల్రెడీ భూమి కోల్పోయి డబ్బులు వచ్చినప్పుడు మేము మంచి ఇండ్లు కట్టుకున్నాం మా స్థలంలో, మాకు మళ్ళీ స్థలం లేదు. కాబట్టి మాకు స్థలం లేకుండా మేము ఎక్కడ ఇల్లు కట్టుకోవాలా? మేము ఖచ్చితంగా ప్రభుత్వానికి డిమాండ్ పెడతాం. వాళ్ళకు స్థలంలో ఇల్లు కట్టుకుంటే ఆ ఇంటికైనా ఖర్చు మీరు ఇవ్వండి అని మేము డిమాండ్ పెడతాం. అది ఇప్పుడు నాది ఒక లాస్ట్ ఫైనల్ క్వశ్చన్ సార్. సిపిఐ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎవరైతే ఉన్నారో బీజేపీ మీద ఉన్న కోపంతో అంటే బీజేపీకి వ్యతిరేకంగా పోరాడే పార్టీ టీఆర్ఎస్ పార్టీని సపోర్ట్ చేసిరా, లేదా టీఆర్ఎస్ పార్టీ ప్రజలకు మంచి చేస్తుంది, మంచి కార్యక్రమాలు చేస్తుంది, ప్రజలకు ఉపయోగకరంగా ఉంది, ప్రభుత్వాన్ని సపోర్ట్ చేసిరా? ఇప్పుడు బీజేపీ ప్రథమ శత్రువు, దానికి వ్యతిరేకంగా ఖచ్చితంగా పనిచేస్తాం. అది అందులో ఎలాంటి అనుమానం లేదు. టీఆర్ఎస్ పాలన గురించి మేము ముందే చెప్పాను కదా, మంచిని మంచి అంటాం. ఇప్పుడు ఏం చేయలేదని చెప్పగలుగుతారు? ఎవరైనా సంక్షేమ కార్యక్రమాలు టీఆర్ఎస్ చెప్పలేదని చేయలేని ఎవరైనా చెప్పగలుగుతాం? మా కాంప్లెక్స్ అయితే కేసీఆర్ నైజం ఏమిటి? ఒకటి అడిగితే మూడు ఇస్తా అంటాడు, ఒకటి అడిగితే మూడు ఇస్తా అంటాడు, ఒకటైతే ఖచ్చితంగా చేసాడు. పెడతానంటే ఆశ కొడతానంటే భయం. నువ్వు మూడు ఇస్తానో కదా, ఎక్కడ పోయిన భయం అని అడుగుతున్నాం మేము. ఒకటైతే చేసాడు, చేయలేదని చెప్పనీక లేదు. ఒకటి చేసినాడు, నువ్వు మూడు ఇస్తానో కదా, మూడు సంగతి ఏందని అడుగుతున్నాం. తప్పేం లేదు అందులో, ఆ మూడు ఇచ్చినాక అడుగుతూనే ఉంటాం మేము. మేనిఫెస్టోలో ఉండే అన్ని కూడా ఇవ్వలేదు కదా సార్? అంటే మేనిఫెస్టో ఏదైతే పెట్టినారు, నేనేం చెప్తున్నాను, మేనిఫెస్టోలో ఉన్నాయి కొన్ని ఇచ్చినాడు, అవి పక్కకు పెట్టి కొత్త హామీలు ఇచ్చినాడు, మళ్ళీ అవి పక్కకు పెట్టి కొత్త హామీలు ఇచ్చినాడు. ఆ కొత్త హామీలు కాబట్టి ప్రజలు అదే, నేనేం చెప్తున్నాను, ఒకటైతే ఇప్పుడు పెన్షన్ పెంచిన మాట వాస్తవమా కాదా? పెంచాడు కదా. ఇప్పుడు రైతు బంధు ఇస్తున్నాడా లేదా? దళిత బంధు ఇస్తానని చెప్పినాడు, ఇస్తున్నాడు, ఇవ్వలేదండి. ఇప్పుడు మాకు స్పష్టమైన అభిప్రాయం ఉంటుందండి, ఏ ప్రభుత్వం మా నిర్మాణాత్మకమైన వైఖరి కమ్యూనిస్టులకు ఉంటుంది. వాళ్ళు ఎలక్షన్ కోసం హామీలు ఇవ్వచ్చు, అది సాధ్యమా అసాధ్యమనే మాకు తెలుసు. అది ఎంతవరకు హామీ ఇస్తారు, ఎంతవరకు హామీ అమలు జరుగుతుంది అది సంబంధం కాదు. ఇస్తారు, ఇప్పుడు దశల వారికి ఇస్తారు. ఇప్పుడు నేను అనేది ఏ ప్రభుత్వానికి సాధ్యం కాదు ఒకేసారి చేయడానికి. ఇప్పుడు కాన్స్టిట్యున్సీకి 500 దళిత బంధు ఇస్తూ ఉంటున్నారు, నియోజకవర్గానికి 500 దళిత బంధు ఎలక్షన్ టైంలో ఇవ్వనీకే లేదు. అది అమలు జరగలేదు కదా. ఇప్పుడు దళిత బంధు మునుగోడు నియోజకవర్గానికి బాబు 1500 హామీ ఇచ్చినారు. ఈ ఎలక్షన్ తర్వాత ఆ 1500 దళిత బంధు సంగతి ఏంటని ఖచ్చితంగా అడుగుతాం మేము. మిత్రమా, ఇప్పుడు ఒకటి ఏంటంటే, మేము టీఆర్ఎస్ సపోర్ట్ చేసాం కాబట్టి టీఆర్ఎస్ అన్నీ ఏదో చేస్తుందని, బీజేపీకి వ్యతిరేకంగా చేశామని
వ్యతిరేకం అంటే బీజేపీ మీద వ్యతిరేకత, టీఆర్ఎస్ మీద ప్రేమ, ఇటువంటి ప్రశ్నలు వేస్తున్నాం. నేను చెప్పేది ఏంటంటే బీజేపీ దుర్మార్గమైన పార్టీ. ఇక నువ్వు ఎందులో అయినా సరే టీఆర్ఎస్ కొన్ని అంశాలు చేస్తుంది. నేను ఇందాక చెప్పాను కదా, కొన్ని అంశాలు కలిసినా చాలు మాకు. టీఆర్ఎస్ని వ్యతిరేకించడం, బీజేపీని వ్యతిరేకించడం కోసం ఏదో అంతకుముందు కేసీఆర్ చెప్పాడే ఒక సామెత, తెలంగాణ కోసం ఎవరినైనా ముద్దు పెట్టుకుంటామని. ఆ విధంగా బీజేపీని వ్యతిరేకించే క్రమంలో టీఆర్ఎస్తో కలుస్తున్నాం. దాని అర్థం టీఆర్ఎస్ అన్ని 100కు 100 పనులు చేస్తుందని మేము కలవటం కాదు. అట్లా అనుకుంటే మేము మా పార్టీ వేరు, ఆ పార్టీ వేరు. టీఆర్ఎస్ 100 పనులు 100 మాటలు చెప్పింది, కొన్ని చేసింది, మిగిలిన ఎందుకు చేయవని మళ్ళీ ఫైట్ చేస్తాం. నువ్వు చూడు, అసలు బీజేపీని గురించి ఎందుకు అడగట్లేదు నువ్వు? బీజేపీ ఒక్క పని ఏం చేసిందా అని అడుగు, చెప్తాను నేను. బీజేపీది ఒక ఉద్యోగం ఇచ్చిందా? ఒక మన సంస్థలు, మన ప్రభుత్వం, మన పెద్దలు సంపాదించిన ప్రభుత్వ రంగం అమ్మేస్తుంటే అదేవిధంగా రైతులకు ఏమైనా మేలు చేసిందా? అలా అదే పద్ధతుల్లో భావ స్వాతంత్రం ఉందా? భావ స్వేచ్ఛ ఉందా? నువ్వు ఎందులోనే తీసుకో. ఆ విషయాలకు వచ్చేసరికి కొన్ని అంశాలను వీళ్ళు మెరుగు. ప్రధానమైన మా భావన ఏంటంటే మతం పేరుతో దేశాన్ని విచ్ఛిన్నం చేసేటువంటి ప్రమాదం అక్కడ ఉంది. అంటే వాళ్ళ హిందుత్వానికి, వాళ్ళ హిందుత్వ ఏజెండా పెట్టుకున్నారు కాబట్టి మీరు సపోర్ట్ చేయట్లేదంటారా? అసలు హిందుత్వం అనే భాష ఉందే, పదం ఉందే, అసలు మేమందరం హిందువులు కదా? ఎవరు హిందువులు కాని వాళ్ళు ఎవరు? వాళ్ళు ఏంటి హిందువులు అనేది? అందరు ఈ దేశమే, ఈ బీజేపీ పుట్టినాక హిందువులు పుట్టారా? బీజేపీ పుట్టినాక పుట్టారా? మనిషి పుట్టిన దగ్గర నుంచి దాదాపు కొన్ని వేల సంవత్సరాలు హిందూ మతానికి ఉంది, లేకపోతే హిందూ ధర్మం ఉంది, హిందూ ఆచారాలు కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. వీడు ఒక్కడే వచ్చి కుర్చీ కోసం మన హిందువులంతా ఒకటి, ఈ దేశం అంతా హిందువులది, ఈ మాట చెప్పాడు. ఎందుకు నమ్మాల్సి వస్తుంది ఇప్పుడు? అది ఇప్పుడు నమ్మట్లేదు, ఇప్పుడు వాళ్ళే కదా ఇప్పుడు గవర్నమెంట్. అరే బాబా, వాళ్ళు ఓట్లు వేయటం వేరు, అది ఎప్పుడైనా చెడు కొద్ది రోజులే ఆకర్షణ ఉంటుంది. తర్వాత మరి అదే అయోధ్యలో రామ మందిరం బాగా ఉధృతం జరుగుతున్నప్పుడు బీజేపీని ఓడించి సిపిఐని గెలిపించారు అదే అయోధ్యలో. ఎందుకు? అందుకని ఎన్నికలు ఒక్కటే ప్రామాణికం కాదు, వాళ్ళు ఎన్నికల కోసం దాన్ని ఉపయోగిస్తున్నారు. కొద్ది కాలం నమ్మించగలుగుతారు, ఎల్లకాలం ఎంతగా అన్నీ అందరినీ, ఏదో ఒక సామెత ఉంది కదా, అందరినీ అన్ని కాలాల పాటు ఒక అబద్ధంతో నమ్మించలేరు. ఇవాళ తాత్కాలికంగా ప్రజల్లో ఆవేశం, ఒక హిందూ ముస్లిం ఘర్షణ అనగానే అరే కమ్మారెడ్డి తగు అనగానే, లేదా ఇంకో కులం తగు అనగానే, ముందు ఇమీడియట్గా రెచ్చగొడితే కొద్దిమంది ఆవేశపరులు రెచ్చిపోతారు. మళ్ళీ మా బాధ్యత ఏంటి? ఇది కాదు, దేశం అంటే ఇలా కాదు, కేవలం మతం అన్నం పెట్టట్లేదు, మన మతం మనకు ఉంటుంది, మన ఇళ్లలో మనకు ఉంటుంది. బయటకు వచ్చినప్పుడు పాలన ఎలా ఉండాలి, ఆ పాలన పరంగా ఇదిగో దీన్ని మతం పేరు అడ్డం చెప్పుకుని ఆదాని అంబానీ లాంటి వాళ్ళని బతికిస్తున్నారు, బ్యాంకులు అమ్మేస్తున్నారు, ఎల్ఐసి అమ్మేస్తున్నారు, రైళ్లు అమ్మేస్తున్నారు, బొగ్గు గనులు అమ్మేస్తున్నారు, మొత్తాన్ని అమ్మేస్తున్నారు. ఇదే మనకు అన్నం పెట్టేది, లేకపోతే అదే, ఈ విధంగా మేము చెబుతాం. ఓకే, చాలు. బీజేపీ వాళ్ళ హిందూ ఎజెండాతో గెలవలే. 16 రాష్ట్రాల్లో ఇతర పార్టీలలో గెలిచిన ఎమ్మెల్యేలను కొనుగోలు చేసి 16 రాష్ట్రాల్లో అధికారానికి వచ్చినారు. వాళ్ళ నిజమైన గెలుపు కాదు మిత్రమా, వచ్చినాడు, 2 సార్లు వచ్చినాడు, దాన్ని ఆసరా చేసుకొని నెక్స్ట్ ఎంపీగా 300 చిలుక వస్తున్నాయి కదా వాళ్ళకి, 500 ఉంటే కాంగ్రెస్ కాంగ్రెస్ రాలేదా ఇంతకుముందు? వచ్చినాయా రాలేదా? మరి ఇది ఒకసారి వస్తే అయిపోయిద్దా? మరి వాళ్ళు కూడా ఇంతకుముందు 2 స్థానాలు ఉన్నాయి కదా, మరి మా రేపు మాకు రాకూడదని ఏముంది? సార్, ఒక లాస్ట్ క్వశ్చన్, 2024 ఎలక్షన్ ఉంది కదా, ఈ ఎలక్షన్లో ఈ మునుగోడు గడ్డ మీ చోటి సిపిఐ పోటీ చేస్తుందా, లేదా ఇతరులకు ఇప్పటిలాగా 2019 వేరే వాళ్ళకి ఇచ్చారు అడ్డ మీ అడ్డ అయినా కానీ, ఇప్పుడు బై ఎలక్షన్లో కూడా వేరే వాళ్ళకి ఇచ్చారు, అట్లా వేరే వాళ్ళకి ఇస్తారా, మీరు పోటీ చేయదలుచుకున్నారా? ఎన్నికలు వచ్చినప్పుడు ఆ ప్రశ్న అడుగు. సరే, అయినా కూడా మేమేమనుకుంటాం తెలుసా, ఇది సీటు మాది, మాకే కావాలి, మేమే పోటీ చేయాలని మా కోరుకుంటాం. దాన్ని ఎవ్వరు తప్పుపట్టలేడు, ఆ ప్రకారం మా పార్టీని పెంచుకుంటాం. ఆ తర్వాత పొత్తులన్నింటిలో ఎలా ఉంటుందో చూస్తాం, సాధ్యమైన మేరకు మేము పోటీ చేయడానికే ప్రయత్నం చేస్తాం. పొత్తులు వదలకపోతే సాధారణ ఎన్నికల్లో 100కి 100% పోటీ చేస్తాం. ఓకే, పొత్తులు కుదిరినప్పుడు సీట్ల ఒప్పందానికి కట్టుబడి ఉండాల్సి వస్తుంది. మా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఎన్నికల్లో పొత్తుల్లో కట్టుబడి ఉండాల్సి వస్తుంది.
పొత్తులకు పోతే ఒంటరిగానే 100కి 100% పోటీ చేస్తాం. ఓకే, ఇప్పుడు ఇంత ముందుకు ఇంత ముందుకు సార్, ఇప్పుడు మన 2014 నుంచి 2018 దాకా మన ఇప్పుడు టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు ఉన్నారు, సిపిఐ ఇప్పుడు కార్యకర్తలకి వీళ్ళ గొడవలు అయినాయి, ఆ గొడవలలో ఈయన ఇబ్బంది పెట్టినారు అనేది ఒకటి అదైతే ఉండింది. ఇప్పుడు ఇప్పుడు అది ఎట్లా, ఇప్పుడు కార్యకర్తలు ఎలా సపోర్ట్ చేస్తారు ఇప్పుడు 2014 నుంచి 2018 దాకా మన టీఆర్ఎస్ అభ్యర్థి ప్రభాకర్ రెడ్డి గారు ఉన్నారు కదా, ఇప్పుడు సపోర్టెడ్ గా ఉన్నారా? అది కాదు, కాసేపు కొట్టుకుంటాం, కాసేపు తిట్టుకుంటాం. ఆడు పెద్ద దుర్మార్గుడు వచ్చాడు. ఇప్పుడు ఊర్లో అగ్ని ప్రమాదం జరుగుతుంది. అగ్ని ప్రమాదంలో నువ్వు సిపిఐ, నేను కాంగ్రెస్, నువ్వు టీఆర్ఎస్, ఎవడు అనరు అక్కడ. అందరూ ఒకటయ్యి దాన్ని ఎదుర్కోవడానికి అందరూ కలిసి తలకు చెంబు నీళ్లు తీసుకుని వెళ్ళి ఆర్పడానికి ప్రయత్నం చేస్తారు. ఈ చిన్న చిన్న ఎవడు పట్టించుకోడు, ఒకవేళ ఉన్నా సరే పట్టించుకో. అట్లా అనుకుంటే కాంగ్రెస్ మాత్రం మమ్మల్ని ఎంతమందిని చంపింది ఈ నియోజకవర్గంలో, ఎంతమందిని ఆ పక్కన మన వస్తుంటే శివన్గూడెంలో రాములు గారిని, ఇంకా అనేక మంది చంపింది. అయినా ఏది రాజకీయాల్లో శత్రుత్వం అనేది విధాన అది శాశ్వతం కాదు, విధానాలు శాశ్వతం. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.